అందరికి నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. మీకు 100 కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? మీరు అలా ఆలోచిస్తూనే ఉండండి. 100 కోట్లు సినిమాకి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన 1 ఏడాదిలో 14 సినిమాలను చేశారు, అలాగే 3 ఏళ్లలో 38 సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశారు, మ్యూజిక్ డైరెక్టర్ గా. అంతేకాదు, డ్రమ్మర్ గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా 80 సినిమాలకు పనిచేశారు. అంటే అసలు ఆయనకి సినిమా ఫీల్డ్ అన్నా మ్యూజిక్ అన్నా ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. 100 కోట్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ గారు నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ట్రైలర్ చూశాను, మొత్తానికి క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, అలాగే డిమానిటైజేషన్ కి సంబంధించిన విషయంలా కనిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి సినిమాలదే హవా అండి. కొంచెం ఏమన్నా మా కొంచెం సినిమా గురించి ముందు తెలుసుకోవాలనిపిస్తుంది. యా, ఏం లేదండి. 100 క్రోర్స్ అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టామంటే, సేమ్ మీరు అన్నట్టుగా ఒక ఒక ఐటీ దాడుల వల్ల ఒకళ్ళు పారేసుకోవటం, ఆ డబ్బులు ఒకళ్ళకి దొరకటం, ఈ దొరికిన తర్వాత ఆ డబ్బులు ఒక చోటు చేరిన తర్వాత డిమానిటైజేషన్ ఎలా వచ్చింది, ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఈ డబ్బుని కొట్టేసిన వాడు ఎలా షిఫ్ట్ చేశాడు, అసలు ఇలాంటి ఒక థ్రిల్లర్ అండి. ఫుల్ లెంత్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఫుల్ ఎంటర్టైన్ ఉంటుంది. మళ్ళీ ప్రాజెక్ట్లో ఒక డిఫరెంట్ పాయింట్ని ఎంచుకున్నాం, ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్, 2016లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్లన్నింటిని బేస్ చేసుకొని ఈ సినిమాని ఎలా వర్కౌట్ చేసాం అనేది ఈ సినిమా ఫుల్ గా. అంటే 500 కోట్లలో 100 కోట్లు మిస్ అవుతాయి. అంటే 500 కోట్లు అనే కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళకి మొత్తం డిమానిటైజేషన్ వచ్చేసి వీడు 100 కోట్లు మార్చుకోవాలనే దాంట్లో కొత్త నోట్లుగా బయలుదేరిన ఒక దాన్ని రాబరీ వీళ్ళు ఎలా చేశారు అసలు అనేది ఒక ఒక థ్రిల్ అండి. ఫుల్ ఎంత ఏంటంటే కాన్సెప్ట్ మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, 2016లో మనకి జరిగినప్పుడు అందరికి డిమానిటైజేషన్ రాగానే చిన్న చిన్న పేమెంట్సే మన వరకు తెలుసు, చాలా హ్యూజ్ పేమెంట్స్ పోయినాయి, చాలా మంది డబ్బులు వదిలేసి, చాలా మంది పారేసి, చాలా మంది బ్లాక్ మనీ మొత్తం అసలు అంటే ఎక్కడ డ్రైనేజ్లో నుంచి తీసి చాలా వరకు జరిగాయి. ఇప్పుడు మన సూళ్ళూరుపేట నెల్లూరు అటు నెల్లూరు సైడ్ అయితే కొంతమంది వ్యాన్లు వదిలేసి వెళ్ళిపోయారు డబ్బులు, ఎందుకంటే పట్టుకుంటారేమో అన్న కాన్సెప్ట్లలో కోట్లు కోట్లు వెళ్ళిపోయినాయి. ఇలాంటి అన్ని ఓన్లీ ఏదో బ్యాంకులకు వెళ్ళాం మార్చుకున్నాం ఇవి కాకుండా బాధలు పడ్డారనేది కాకుండా, దీంట్లో జరిగిన చాలా రియల్ ఎమోషన్ అండ్ అసలు రియల్ గా ఎంత డబ్బు పోయింది, ఎందుకంటే అప్పటి వరకు మన అందరి బ్యాగులో ఎవరు మనం డబ్బులు అడిగినా ఫస్ట్ క్యాష్ తీసి ఇచ్చేవాళ్ళం, ఈ రోజులో నెంబర్ చెప్పు అంటున్నాం. ఇలాంటిది మాక్సిమం ఏంటంటే అసలు డిమానిటైజేషన్ కి ఎంత స్ట్రగుల్ అయ్యాం అనే ఒక పాయింట్ మీద బేస్ చేసుకుని అక్కడికి కథకి వెళ్ళి తీసుకుని వచ్చాం. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పటికీ ఒక ఎమోషన్, డబ్బు అనేది ఎప్పటికీ లేవు, అందుకని డబ్బు అనే కథ కాబట్టి ఎప్పటికైనా పాజిటివ్ కథ. ఈ డిమానిటైజేషన్ జరిగి, నోట్ల రద్దు జరిగి చాలా ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? అదే చెప్తున్నానండి, ఇప్పుడు డిమాండ్ ఇదే పాయింట్ ఇప్పుడు చాలా మంది అడిగారు, ఎందుకంటే అయిపోయింది కదా పాయింట్ అని. కానీ అయిపోయిన పాయింట్ లో చాలా మందికి చాలా వరకు రియల్ గా ఏం జరిగాయి కొన్ని తెలియదు అండి. ఇప్పుడు రియల్ గా ఇప్పుడు రేపు సినిమా చూసిన రోజు ఇట్లా నేను వదిలేసి వచ్చాను కదా, ఇట్లా నేను పారేసి వచ్చాను కదా అని ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ అవి ఇది నా కదా అని ఫీల్ అవుతారు, కానీ ఎవరు చెప్పుకోలేని కథ, అవి చెప్పుకోలేని బాధ అది. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంత పారేశాను అని ఎవరు చెప్తారండి? ఇప్పుడు నేను ఇంత పారేశాను అని చెప్తే ఖచ్చితంగా మన దగ్గరకు ఉంటది అటాక్, కాబట్టి ఎవరు చెప్పుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూసి ఇది నా కదా అనుకుని ఒక ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ పాయింట్, కామన్ పాయింట్ డబ్బు అండి. ఇప్పుడు మనకి ఏదన్నా అంటే తెలిసిన కథ అంటే కథకి ఎప్పుడు ముందు వెనక ఏమి ఉండదండి. అంటే అనుకుంటే ఇప్పుడు కల్కి ఇంకో 7 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా 2898 అది. అవును, ఇది ఇప్పుడు బాహుబలి అంటే 300 ఇయర్స్ బ్యాక్. అందుకని కథకి ఎప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ ఏమి ఉండదు. 2016లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని పట్టుకొని మాకు అందరికి, మీ అందరం ఫ్రెండ్స్ అందరం అనుకొని, లేదు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దాం అనుకొని ఒక యాక్షన్ థ్రిల్లర్ చేశాం. సాయి కార్తీక్ గారు, ఈ సినిమా కాస్టింగ్ గురించి చెప్పండి. ఈ సినిమా నాకు అయితే కాస్టింగ్ అందరు అన్నారండి, ఏంటంటే నువ్వు తెలిసినోడివే కదా, పెద్ద కాస్టింగ్ పెట్టుకోవచ్చు కదా ఇండస్ట్రీలో, నువ్వు అడిగితే వస్తారు కదా అట్లా ఇట్లా అని. కానీ ఇక్కడ కాస్టింగ్ కన్నానండి నాకు ఆ క్యారెక్టర్స్ ముఖ్యం నాకు. అంటే నా సినిమాలో ఇప్పుడు రాహుల్ కరెక్ట్ సెట్, ఆ క్యారెక్టర్ టైసన్ రాహుల్ అసలు ఈ సినిమా తర్వాత తన పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఎందుకంటే అంత పెద్ద బిల్డప్ ఉంటుంది తనకి, తను ఒకడు ప్లస్ చేతన్ అని నా ఫ్రెండ్, కన్నడలో మంచి సినిమాలు చేసినాడు హిట్లు తను ఒక, తను ప్లస్ సాక్షి చౌదరి గారు, ఎమీ అనే అమ్మాయి, ఆస్ట్రేలియన్ అమ్మాయి,
ఐశ్వర్య అండ్ ఇంటూరు వాసు గారు, భద్రం గారు, సమీర్ గారు, శరత్ లోహితేశ్వర్ గారు, అఖండ పోలీస్ ఆయన శరత్ లోహితేశ్వర్ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఫుల్ కాస్టింగ్ అండి, ఫుల్ కాస్టింగ్. ఒక 13 మంది మధ్యలో జరిగే డబ్బు హడావిడి. ఓకే, కానీ మీరు ఏమైనా అనుకోండి, ఆ ప్రోమో చూస్తుంటే నాకైతే వాసు ఇంటూరి గారు తర్వాత భద్రం గారి మీదకే ఎక్కువ నాకు కళ్ళు ఇళ్ళాయి. అంటే వాళ్ళకి ఏదో మీరు గట్టి క్యారెక్టర్స్ ఇచ్చినట్టు అందులో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అండి, ఇప్పుడు నేను చెప్పిన 11 మందికి 12 మందికి పెద్ద క్యారెక్టర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది మెయిన్ క్యారెక్టర్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ కథకి మొత్తానికి, ఈ కథ మొత్తంలో హీరో ఎవరంటే డబ్బు అండి. ఇక్కడ డబ్బు హీరో, ఈ డబ్బు ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది అనేది ఒక టెన్షన్, ఆ టెన్షన్ లో ఒక ఎంటర్టైనర్. ఇప్పుడు మీ సినిమాకి కూడా డబ్బే హీరోనండి, ఇంతకీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమాకి? ఆ సినిమాకి పెట్టామండి, అంటే అనుకున్న ఒక బడ్జెట్ కన్నా కూడా కొంచెం పెద్దగానే పెట్టాం. పెద్దగానే పెట్టారు, తెలుస్తూనే ఉంది క్వాలిటీ, తెలుస్తుంది క్వాలిటీ, క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు, ఎంతైనా మ్యూజిక్ డైరెక్టర్ కదా. అది నా సినిమాకి, అంటే నాని కాదు, నేను బేసిక్ గా అన్ని సినిమాలకి నాకున్న పేరే అది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాను. ఇంకా ఈ సినిమాకి అయితే మటుకు ఏంటంటే కాన్సెప్ట్ మెయిన్ పాయింట్ ఇక్కడ నేనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అనే ఒక పాయింట్ రాకుండా ఎక్కడంటే సాంగ్స్, సాంగ్స్ పెద్దగా పెట్టలేదు. అందరు అడిగారు నీ సినిమా కదా నువ్వు సాంగ్స్ పెట్టుకోలేదు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 2 సాంగ్స్ అండి, ఒకటేమో మొత్తం కాన్సెప్ట్ లో వెళ్తుంది, ఒకటే ఒకటే ఐటమ్ సాంగ్, కమర్షియల్ సాంగ్ ఒకటే పెట్టాను. ఎందుకంటే కథకి ఇంకా అంతకన్నా అవసరం లేదండి. ఇప్పుడు ఆ కథని, కథను డిస్టర్బ్ చేసి మధ్యలో పాటలు పెట్టి మరి జనాలను హింస పెట్టదలుచుకోవాలి. ఇప్పుడు కొంతమంది పాట రంగంలో వెళ్ళిపోతుంటారు. అంటే ప్రయారిటీ మీకు తెలుసు మ్యూజిక్ డైరెక్టర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే, ఈ సీన్ కి అవసరం లేదు. మా సినిమా ఫస్ట్ ఇంట్రొడక్షన్స్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఇంట్రొడక్షన్ చేశాక 14th-15th మినిట్ లో కథ స్టార్ట్ అవుతుందండి. ఇంకా అక్కడ నుంచి ఎండ్ వరకు, క్లైమాక్స్ వరకు అసలు అలానే ఉంటుంది ఒక ఫ్లో. ఏంటంటే అసలు ఎక్కడ 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 ఎవరు వచ్చారు, ఎటు పోయింది, డబ్బు ఎటు పోయింది, వాడు తీసాడు, ఈడు తీసాడు, ఎవరు దొరికింది, ఏం చేశారు, డిమాంటేషన్, హడావుడి హడావుడి ఉంటుంది. మాకు మధ్యలో 2-3 సార్లు మోడీ గారు, మోడీ గారు వస్తారు మాకు, మాకు ఇంటర్వెల్ అన్న తీసుకొని ఇస్తారా, పాప్కార్న్ మోడీ గారు వస్తుంటారు, మధ్యలో మాట్లాడుతుంటారు, చాలా అసలు చాలా బాగుంటుంది ఎంటర్టైన్. మోడీ గారినే సినిమాలోకి లాగారంటే మొత్తం గట్టి ప్రయత్నం ఏదో చేశారా? అవును, అప్పుడంటే ఆయన ప్రకటించినవి అవన్నీ క్లిప్పింగ్స్ అన్ని తీసామండి. ఎందుకంటే చాలా ఇంపాక్ట్, అది చాలా ఇంపాక్ట్. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ప్లస్ టాప్ వాళ్ళు అలా కూర్చోగలిగారు, కానీ లో బ్యాచ్ చాలా మంది దాని దెబ్బ చాలా ఎఫెక్ట్ అయ్యారు. అవునండి, చాలా ఎఫెక్ట్ అయింది కూడా, మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కి చాలా ఎఫెక్ట్ అయింది. అది బాగా ఆ పాయింట్స్ అన్ని కూడా లాగాం. సాయి కార్తిక్ గారు, అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు చాలా మంచి పేరు ఉంది, ఒకేసారి ప్రొడ్యూసర్ గా మారారు. ప్రొడ్యూసర్ అంటే అసలు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెట్టాలి, ఏమనిపించిందండి? అంటే ఒకటేనండి, ఇప్పుడు సాయి కార్తిక్ అనేవాడు ప్రొడ్యూసర్ గా బలవంతంగా మారబడ్డాడు. బలవంతంగా ఎందుకంటే ఒకటేనండి, కథ కూర్చున్నాం, ఒక పాయింట్స్ అంతా వింటూ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు విరాట్ చక్రవర్తి గారు కూడా నా ఫ్రెండ్, తను ఎప్పుడు 10 ఇయర్స్ గా నాకు బాగా క్లోజ్. ఒక ప్లాట్ గా అనుకున్నాను, నేను అనుకున్నాను ఇలా ఏదైనా ఒకటి చేద్దామా అనుకున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కరోనా టైంలో అనుకున్నప్పుడు, సరే చేద్దాం అనుకుని కూర్చొని కథగా తన్ని పిలిచినప్పుడు కూడా తను ఏందంటే సరే ఏదో కథ రాద్దాం అంటున్నాళ్ళే అన్నట్టుగానే వచ్చాడు. కథ రాయంగా 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 కథ బాగా రాయంగానే సరే ఎవరో ఎందుకు, ఫస్ట్ నువ్వే డైరెక్షన్ చేయి అని చెప్పి తనకు అలా డైరెక్షన్ ఛాన్స్. ప్రొడక్షన్ ఎవరు అనుకుంటున్నప్పుడు సరే ఎవరు చేద్దాం ఎవరు చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచి, ఇప్పుడు మనందరం కలిసామంటే ఎప్పుడైనా ఒక మంచి ప్లాట్ అనుకున్నప్పుడు ఇది భలే ఉంది మనమే చేద్దామా అని క్యాజువల్ వర్డ్స్ వస్తాయి. అలా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, అందరు కలిసి చేద్దామా అనుకున్నాం, అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. మాక్సిమం ప్రొడ్యూసర్ గారు, నేను కూడా పెద్ద సెట్స్ కూడా ఎక్కువ వెళ్ళింది లేదండి, 4-5 times వెళ్ళి ఉంటాను అంతే. మాక్సిమం ఫ్రెండ్సే కాబట్టి, డైరెక్టర్ కూడా ఎప్పటి నుంచో ఆ ప్యాషన్ ఉన్నాడే కాబట్టి వాళ్లే మాక్సిమం చేశారు. ఎందుకంటే సపోర్ట్ ఉన్నాను, అయితే అందరికన్నా ఏంటంటే నేను తెలిసిన ఫేస్ కాబట్టి నన్ను ఫ్రంట్ అని పెట్టారు. సాయి కార్తిక్ గారు ఇంటర్వ్యూ అనగానే నాకు కూడా క్రేజీగా అనిపించింది. అట్లా మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు వెల్ నోటెడ్, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ కొట్టేలాగే అనిపిస్తున్నారు. నాకైతే ప్రోమో చూస్తే అసలు డౌటే లేదండి. నిజంగా ఏంటంటే ఇప్పుడు అంతా ఓటీటీల కాలం నడుస్తుంది, అయితే మీరు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే ఎప్పటికైనా అంటే ఎంత చూసినా థియేటర్ థియేటర్ అండి. అందులో ఒక్కసారిగా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళకి చూసే అంటే ఏ నుంచి సి వరకు ఎవరికైనా డబ్బు అంటే ఒక ఇంట్రెస్ట్. డబ్బు అనేది ఎప్పుడైనా హ్యూజ్ గా చూపిస్తే ఇంట్రెస్ట్. ఇప్పుడు మనమే అందరం ఇక్కడ కూర్చొని ఉంటాం, ఒక బ్యాగ్ అక్కడ ఫుల్ డబ్బులు ఉన్నాయంటే అందరం వెళ్ళిపోయే టైంలో కనీసం ఒరే ఆ బ్యాగ్ అన్న జాగ్రత్త పెట్టండి అని ఒక మాట చెప్పేసి వెళ్తాం. అది ఎవరైనా కామన్ గా,
ఎందుకంటే ఆ డబ్బు అనేది అలాంటిది, పైసామే పరమాత్మ, పైసామే పరమాత్మ. అలా ఏంటంటే సినిమాలో కూడా ఎంతసేపు ఏంటంటే ఆ డబ్బు అనే కాన్సెప్ట్ వచ్చినప్పటికి చూసే వాళ్ళకి కూడా ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కసారి అంత పెద్ద స్క్రీన్ మీద అలా ఒక డోర్ ఓపెన్ చేస్తే 100 కోట్లు కనపడితే అసలు ఇంపాక్ట్ వేరు ఉంటుంది. ఆ థ్రిల్, 100 కోట్లు ఒక్కసారి చూడటం అంటే ఇరుమంతు ఉంటుంది థ్రిల్. నాకు కూడా ఒకసారి అలా చూడాలని చిన్న కోరిక ఉందండి. మీ సినిమాలో ఏదో పెట్టుంటారు తప్ప ఖచ్చితంగా. అవును, అసలు అంటే అది రియల్ గా అది ఒక ఇంపాక్ట్ అండి. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడు ఒక ఎనర్జీ అందరికి. అందరూ చాలా వరకు నీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అని సహజంగా ఇలాంటి మాట్లాడుకుంటున్నప్పుడు అవును కదా, 1 కోటి వస్తే ఏం చేద్దాం అని అనుకుంటా. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ఎందుకండి మనమే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాం అంటే ఇది కొంటాం, 1 లక్ష రూపాయలు ఇస్తే అంటే ఇది కొనేస్తాం, 10 లక్షలు ఇస్తే ఇంతవరకు. ఇప్పుడు మాక్సిమం 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు పోయి ఒక కారు కొనుక్కొని వస్తాను అంటే ఇంతవరకే వెళ్ళగలం మైండ్ 100 కోట్లు ఇస్తే నువ్వేం చేస్తావు సడన్ గా అంటే ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఒక చిన్న గ్యాప్ వస్తుంది, 15 నిమిషాలన్నా వీడు ప్లాన్ చేయాలి. ఇప్పుడు 1 కోటి రూపాయలు అంటే డబ్బామని పోయి ఒక కార్ కి ఇచ్చేస్తే వచ్చేస్తుంది, లేదంటే 2 కోట్లు అంటే పోయి ఇల్లుకి ఇచ్చేస్తే వచ్చేస్తుంది. కానీ 100 కోట్లు ఇస్తే అవును అప్పుడు అసలు మైండ్ పనిచేయదు. అంటే కనీసం ఫస్ట్ ఒక చిన్న భయం కూడా స్టార్ట్ అవుతుంది, ఆ భయంతో కూడుతుంది సినిమా అనేది.